పొరుగు రాష్ట్రాలకు పని కల్పిస్తున్న జగన్ జగన్ అసలు మంత్రిగా పని చేయలేదు ఆయనకు రాజకీయంగా పెద్దగా అనుభవం లేదు ఆయనకు పాలన ఏం చేతనవుతుంది అన్నది మొదట్ నుంచి టీడీపీ సహా విపక్షాలు చేస్తున్న ఆరోపణలు ఇక ఈ మధ్యనే చంద్రబాబు మాట్లాడుతూ జగన్కి కనీసం ఫండమెంటల్స్ తెలియవు ముఖ్యమంత్రిగా ఆయన అసమర్థుడు అంటూ హాట్ కామెంట్స్ చేశారు చంద్రబాబు టీడీపీ ఆరోపణలను జనం పెద్ద సీరియస్గా పట్టించుకునే రోజులు లేవు ఇప్పుడు కానీ సాధారణ జనం తటస్థులు మాత్రం జగన్ ఏదో చేయాలనుకున్నాడు ఆయనకు ఒక తపన ఉంది అన్న దాన్ని పూర్తిగా అంగీకరిస్తున్నారు జగన్ తాను సీఎం అయిన నాటి నుంచి తీసుకున్న నిర్ణయాల్లో మెజారిటీ విప్లవాత్మకమైనవే జగన్ సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత ప్రసంగించిన సమయంలో సచివాలయ వ్యవస్థ గురించి చెబుతూ దాని అమలుకు టైం బౌండ్ కూడా ఫిక్స్ చేశారు ఆ ప్రకారం రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదిహేను నాటికి వాలంటీర్లు అక్టోబర్ రెండు నాటికి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామంటే అంతా ఇది జరిగే పనేనా అనుకున్నారు కానీ సరిగ్గా ఆ టైంకి ఆయన అమలు చేసి చూపించారు ఇక రెండు వేల ఇరవై సంక్షేమ క్యాలెండర్ని తూచా తప్పకుండా అమలు చేస్తారు సచివాలయ వ్యవస్థ మీద ఇప్పటికే కేరళ అస్సాం రాష్ట్రాలు ఆరా తీయడం జరిగింది జగన్ తెచ్చిన దిశ చట్టం మీద మహారాష్ట్ర సర్కార్ ఆసక్తిని కనబరుస్తూ తాము ఒక చట్టం తేవాలనుకుంటోంది ఇక జగన్ మూడు రాజధానులంటే ఏపీలోని మేధావులు సహా రాజకీయ పార్టీలన్నీ నవ్వాయి ఇప్పటికీ హేళన చేస్తూనే ఉన్నాయి తుగ్లక్ నిర్ణయం అని చంద్రబాబు పరిశ్రమైన మాటనే వాడారు కానీ పొరుగున ఉన్న వారికి మాత్రం జగన్ మాటే మంత్రంగా మారుతోంది తమిళనాడులో రెండు రాజధానుల డిమాండ్ ఇప్పటికే ఊపందుకోగా రాజకీయ పార్టీ పెట్టిన కమల్ హాసన్ తాము అధికారంలోకి వస్తే మధురైని రెండవ రాజధానిగా చేస్తామని ఒక భారీ హామీ ఇచ్చేశారు ఇది మరింతమంది ఎన్నికల హామీగా కూడా మారనుంది ఇక ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే కర్ణాటకలోనూ అలాగే చేయాలని అక్కడి ఆర్టీసీ కార్మికులు ఆందోళన బాట పట్టడం జగన్ నిర్ణయాల బలాన్ని చాటు చెబుతోంది జగన్ పేదలకు అమ్మఒడి పథకం ద్వారా నగదు బదిలీ చేయడం కూడా పలు రాష్ట్రాల్లో పరిశీలనకు నోచుకుంటోంది అలాగే ఇంగ్లీష్ మాధ్యమాన్ని సర్కారీ బడుల్లో ప్రవేశపెట్టడానికి కూడా కొన్ని రాష్ట్రాలు స్వాగతిస్తున్నాయి ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ప్రతి నెల టెన్షన్గా ఒకటవ తేదీనే పెన్షన్ పేదలకు వాలంటీర్ల ద్వారా జగన్ అందజేస్తున్నారు అలాగే రేషన్ సరుకులు కూడా డోర్ డెలివరీ చేయాలనుకుంటున్నారు ఇవన్నీ కూడా ఇప్పుడు దేశంలో చర్చ జరిగే కార్యక్రమాలుగానే ఉన్నాయని అంటున్నారు ప్రతి పార్లమెంటుని ఒక జిల్లాగా జగన్ ప్రకటించడాన్ని కూడా ఇతర రాష్ట్రాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి మొత్తానికి జగన్ దార్శనికుడిగా అనతి కాలంలోనే మారడం అంటే గొప్ప విషయంగానే చూడాలి అంటున్నారు